फ्रेंड्स वेलकम टू रूफस टेक तेलुगु चैनल वीडियो द्वारा मनम डिफरेंट कीबोर्ड ऐप गुरिंचि मनं तेलुसुकोबोतुन्नाम अयिते चाला मंदी मन आंड्राइड फोन लो डिफरेंट कीबोर्ड ऐप्स नि अयिते रन चेस्तुंटारु सो अवि सेक्यूर कादनि मात्रं अंतगा आलोचिंचारु बट दांट्लो एफेक्ट्स उन्नायनि स्टाइल्स उन्नायि डिजाइन्स उन्नायनि चेप्पि सो वाटिनि अयिते वाडुतुंटारु कानी मनं ई वीडियो द्वारा ओक प्रैवसी फोकस्ड कीबोर्ड ऐप गुरिंचि अयिते मी मुंदुकु वस्तुन्नानु अयिते दींट्लो एंटंटे मनम एदि टाइप चेसिनप्पटिकि कूडा मनम ई ऐप लो अवि अयिते इक्कड सेव का अभी प्रईवसी उन्मा सो मन चला बैंकिंग ऐप्स मन अटे बैंकिंग संबंधी लागिन्स यूजा लेदे पर्सनल डाटा यूजा मन टाइप सो अलांटे कोई कीबोर्ड ऐप्स एंटे अभी बैक एंड की स्ट्रोक्स उपयोगी మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటారన్నమాట సో ఈ యాప్ ఏంటంటే అలా మన డేటా అనేది లీక్ కాకుండా క్యాప్చర్ కాకుండా ఇది సెక్యూర్ గా అయితే ఉంచుతుందన్నమాట సో ఈ యాప్ ఎలా పని చేస్తుంది ఏంటి అనేది మనం వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎనేబుల్ అవుతాయి సో అలా ఎనేబుల్ అయితే చేసుకోండి సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ యాప్ ఏంటంటే ఇది చాలా సెక్యూర్ యాప్ అన్నమాట సెక్యూర్ అంటే ఎలా అంటే నార్మల్ గా మనం ఏదైనా కీబోర్డ్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం కీ స్ట్రోక్స్ అనేవి ఉంటాయి అంటే కీని మనం ప్రెస్ చేస్తుంటాం టచ్ చేస్తుంటాం సో ఆ టచ్ చేసిన టచెస్ వల్ల కూడా మనం ఏమేం టైప్ చేస్తున్నాం అని చెప్పి కొంతమంది హ్యాకర్స్ అయితే వాటిని హ్యాక్ చేసి అంటే మన ఇన్పుట్ ని హ్యాక్ చేసి మన డీటెయల్స్ అన్ని తెలుసుకుంటుంటారు అయితే ఈ యాప్ ఏంటంటే అలా మన కీ స్ట్రోక్స్ ని అది స్టోర్ చేసుకో ఎవరైనా హ్యాక్ చేయడానికి చూసినప్పటికి ఇది హ్యాక్ అయితే కానివ్వదన్నమాట సో ఇలా అయితే పని చేస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఒక నెట్ బ్యాంకింగ్ మనం బ్యాంకింగ్ లాగిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సో అలాంటప్పుడు ఏంటంటే మన యూజర్ ఐడి ఏంటనేది ఎంట్రీ చేస్తాం ఆ ఎంట్రీ చేసినప్పుడు మన కీబోర్డ్ ఫోన్ కీబోర్డ్ ఓపెన్ చేసి ఫోన్లో ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేస్తాం అయితే మనకు తెలియకుండా దీంట్లో కొన్ని యాప్స్ని వాళ్ళు పంపించేసి కొన్ని కోడింగ్స్ పంపించేసి వాటి ద్వారా మన ఐడి ఏంటి పాస్వర్డ్ ఏంటి తెలుసుకొని వేరే వాళ్ళు లాగిన్ చేయడానికైతే అవకాశం ఉంటుంది సో ఈ కీబోర్డ్ ఏంటంటే అలా ఎవరు హ్యాక్ చేయనీయకుండా అయితే ఉంటుంది ఈ యాప్ పేరు వచ్చేసి టైప్ వైజ్ కీబోర్డ్ అన్నమాట అయితే దీన్ని మన ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మనకు టైప్ వైజ్ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే ఇలా టైప్ వైజ్ కస్టమ్ కీబోర్డ్ బిగ్ కీస్ ఎమోజీస్ ఫాంట్స్ అని చెప్పి ఈ యాప్ అయితే మనకు కనిపిస్తుంది సో ఈ యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే ఈ యాప్ అనేది ఇలా కనిపిస్తుంది సో దీనికి పర్మిషన్ అయితే ఇవ్వమని అడుగుతుంది ఇది మన ఫోన్లో రన్ కావడానికి ఈ యాక్సెస్ పర్మిషన్స్ అయితే మనం ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత ఈ టైప్ వైజ్ అనే ఈ యాప్ అనేది 100% మనకు ప్రైవసీ అయితే మనకు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ దీన్ని మన డిఫాల్ట్ కీబోర్డ్ యాప్గా కీప్యాడ్ యాప్గా ఈ టైప్ వైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివ్ టైప్ వైజ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసినట్టయితే ఈ యాప్ అనేది ఇలా అయితే కనిపిస్తుందన్నమాట అయితే దీంట్లో మనం ఫ్రీగా అయితే యూజ్ చేయలేం దీనిలో మనం ఫ్రీగా యూజ్ చేయడానికి మనకు 14 డేస్ పీరియడ్ అయితే ట్రయల్ పీరియడ్ ఉంటుంది అలా కాకుండా ఒక 1 మంత్ యూజ్ చేయాలంటే ఒక 949 రూపీస్ అయితే మనం పే చేయాలి ఒకవేళ మనం ఇయర్లీ యూజ్ చేయాలంటే అంటే 12 మంత్స్కి 349 రూపీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు లైఫ్ టైం కావాలంటే 649 రూపీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సో అలా కాకుండా మనం ఫ్రీ ట్రయల్ వర్షన్ కావాలనుకుంటే మనకి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ట్రయల్ వర్షన్ అయితే ఉంటుందన్నమాట ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో ఏంటంటే సెట్ టైప్ వైజ్ అని చెప్పి ఒక సెట్టింగ్ అలాంటి చేసాము ఇక్కడ కంప్లీట్ ట్యూటోరియల్స్ అయితే ఉంది ఎలా యూజ్ చేయాలనేది ప్లే టైపింగ్ గేమ్స్ అనేవి కూడా దీంట్లో ఉంటాయి దీని లేఅవుట్ కూడా ఉంటుంది ట్రెడిషనల్గా ఉండాలా లేకపోతే హెక్సాగన్ లేఅవుట్లో ఉండాలని చెప్పి మీకు ఎలా నచ్చితే అలా మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనిలో లాంగ్వేజ్ సపోర్ట్ వచ్చేసి దీనిలో ఇంగ్లీష్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలో డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి థీమ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ థీమ్ కానీ గ్రే కానీ డార్క్ థీమ్ కానీ సో ఇలా అయితే థీమ్స్ ఉంటాయి ఈ థీమ్స్ మనకు నచ్చిన థీమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మన ప్రో వర్షన్ అంటే పర్చేజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు చాలా రకాల థీమ్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి వీటిని కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ చూస్తే ఇక్కడ అథెంటికేషన్ అంటే ఆటో కరెక్షన్ సెట్టింగ్స్ అయితే మనం ఎనబుల్ చేసాము ఆటో క్యాల్కులేషన్ ఎనబుల్ చేసాము స్పేస్ ఆఫ్టర్ పంక్చుయేషన్ ఎనబుల్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకు షార్ట్ కట్స్ ఎనబుల్ చేస్తున్నాము కర్సర్ మూవ్ ఇక్కడ ఎనబుల్ చేస్తున్నాము సో ఇలా మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సెట్టింగ్
సెట్టింగ్స్ అన్ని మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ వచ్చి చూస్తే ఈ సెట్టింగ్స్ నుంచి బ్యాక్ వచ్చి చూసినట్టయితే మనకు ఇది బ్యాక్ అయితే వచ్చేస్తాం. మనం దీంట్లో ఏదైనా ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ స్టార్ట్ మెసేజ్ అని చెప్పి ఈ మెసేజ్ని అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఏదైనా ఒక సెలెక్ట్ కాంటాక్ట్ అంటే కళా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే మనము టైప్ చేయొచ్చు. ఇలా కాకుండా మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, మనం కీని స్ట్రోక్స్ని ఇలా ప్రెస్ చేయడం కాకుండా మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేసినా కానీ ఇది టైపింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇలా అయితే మనం టైప్ చేసినా ఇది డ్రాగ్ అయితే డ్రాగ్ అయ్యి తీసుకుంటుంది. సో ఇదే కాకుండా ఇక్కడ మనము ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీంట్లో మనకు నియరెస్ట్ రెస్టారెంట్స్ కానీ లొకేషన్లు కానీ అంటే మన లొకేషన్లో నియరెస్ట్ రెస్టారెంట్స్ ఏమున్నాయి, ఫిల్మ్స్ థియేటర్స్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అని కూడా తెలుసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ కాంటాక్ట్స్కి మనము షేర్ కాంటాక్ట్ క్లిక్ చేసి మనము ఏదైనా కాంటాక్ట్ షేర్ చేయవచ్చు, లేదంటే ఏదైనా అటాచ్మెంట్ కూడా షేర్ చేయవచ్చు అనమాట. ఇదే కాకుండా ఇక్కడ మనం ఈ కెమెరా సింబల్ ఓపెన్ చేసి మనం కెమెరాని ఆన్ చేసి ఏదైనా ఫోటో క్యాప్చర్ చేయవచ్చు, గ్యాలరీ నుంచి ఫొటోస్ని కూడా మనం సెలెక్ట్ చేసి అయితే పంపొచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనం నార్మల్గా మెసేజ్ కూడా టైప్ చేయవచ్చు, ఈ మెసేజ్ టైప్ చేసి పంపొచ్చు, లేదంటే మనం ఇక్కడ ఆడియో రికార్డింగ్ లాగా అంటే మనం జస్ట్ మనం వాయిస్ ఇన్పుట్ ద్వారా కూడా మనం పంపొచ్చు. మనం ఇన్పుట్ ఏదైతే వాయిస్లో చెప్తామో అది ఇక్కడ టైప్ అవుతుంది, సో అలా కూడా పంపొచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూజ్ లాంగ్వేజ్ ఉంది కదా, దీంట్లో ఈ ట్యూటోరియల్ దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం రైట్ సైడ్ ఇది వరకు టైప్ చేసింది మనకు వెళ్ళిపోవాలనుకుంటే మనకు ఇలా బ్యాక్ సైడ్ అయితే మనము స్వైప్ చేయాలి. ఒకవేళ అది ఇది వరకు టైప్ చేసింది మళ్ళీ రావాలంటే రైట్ సైడ్ అయితే స్వైప్ చేయాలి. ఇలా స్వైప్ చేస్తే అది వచ్చేస్తుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ కాంటాక్ట్ క్లిక్ చేసి మనం ఇంకా వేరే కాంటాక్ట్స్ కూడా మనం యాడ్ చేసి వాళ్ళకి మెసేజ్ అయితే సెండ్ చేయవచ్చు. అయితే దీనిగా మెయిన్గా దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్ట్రోక్స్ని సేవ్ చేయకుండా ఇది ప్రైవసీ అయితే ఉంచుతుందన్నమాట. మనం ఏదైతే దీనిలో టైప్ చేస్తామో సో అది మనకు ప్రైవసీగా ఉండే విధంగా అయితే చేస్తుంది. దీన్ని ప్రైవసీ ఫోకస్డ్ కీబోర్డ్ అని కూడా మనము అంటామన్నమాట. సో ఇది ఇలా అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే సెక్యూర్గా మెసేజెస్ పంపాలి లేకపోతే సెక్యూర్గా మనం టైప్ చేయాలి మన ఫోన్లో అనుకుంటారో సో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మెసేజ్ సెండ్ చేయడమే కాదు, మనం ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసినప్పటికీ మనం దీనిలో టైప్ చేసే ఏ చిన్న కీ కూడా అది స్ట్రోక్స్ అనేది సేవ్ చేసుకోకుండా ఇది ప్రైవసీగా అయితే ఉంచుతుందన్నమాట. సో ఇలా ఈ యాప్ అయితే పనిచేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో ద్వారా మనం ఒక ప్రైవసీ ఫోకస్డ్ కీబోర్డ్ యాప్ని అయితే చూసాము. అయితే దీంట్లో ఏంటంటే మనం ఏది టైప్ చేసినప్పటికీ ఈవెన్ మన బ్యాంక్ సంబంధించిన లాగిన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ క్రెడెన్షియల్స్ కానీ మనం యూజ్ చేసినప్పటికీ ఏది టైప్ చేసినప్పటికీ ఇది చాలా సెక్యూర్గా అయితే ఉంచుతుంది, ఏ డేటా కూడా లీక్ కాకుండా అయితే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.